మారుమూల ప్రాంతంలోని వ్యాపార సాధారణ కుటుంబంలో పుట్టి తన చేతి వ్రాత నుంచి జాలువర్ణ కథలు కవితలు ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆకట్టుకొని ఆ రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో ముద్ర వేసుకున్న ఘనత నరేంద్ర రాజరెడ్డికే దక్కింది. అలాంటి కోపకు చెందినవాడే ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానమలు పంచాయతీలోని తాటిమేకలపల్లి గ్రామానికి చెందిన రచయిత నరేంద్ర రాజరెడ్డి. రచయిత నరేంద్ర రాజరెడ్డి గత ఏడాది క్రితం తను రాసిన గెలుపు కథను మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపాడు. అయితే ఆ గెలుపు కథను ఈ ఏడాది మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మిత మరియు పాఠ్య ప్రణాళిక పరిశోధన సంస్థ పేరుతో ఇంటర్ రెండవ సంవత్సరంలో తెలుగు యువత భారతి పాఠ్యపుస్తకంలో 83వ పేజీలో నరేంద్ర రాజారెడ్డి పంపిన గెలుపు కథను ముద్రించి విద్యార్థులకు బోధించడం ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలో నరేంద్ర రాజారెడ్డి మిత్రబృందం తిప్పరాజుపల్లి రాజా మరియు కాగేంద్రుల ఆధ్వర్యంలో పట్టణంలోని మాధవరాయ ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సన్మాన సభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు లైబ్రేరియన్ రమేష్ నాయక్, సుబ్బారాయుడు, బుక్ స్టాల్ ప్రసాద్, బొట్టు శ్రీనివాసులు, మణికంఠ, కానిస్టేబుల్ భగవాన్, బైసాడి శ్రీనివాసులు, అన్నపూర్ణ ఆదినారాయణ, వీరాంజనేయులు, షబ్బీర్, నరేష్, కళ్యాణ్ తదితరులు రాజారెడ్డిని ఘనంగా సత్కరించారు. మారుమూల ప్రాంతానికి వన్నెతెచ్చిన రచయిత రాజారెడ్డి ఎందరికో ఆదర్శవంతమని కొనియాడారు. Mm-hmm.
గురించి 1986 నరేంద్రుల రాజారెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు కుల్లారెడ్డి నల్లమ్మ తాటిమాకులపల్లి అని గోరంట్ల మండలంలోనే తాటిమాకులపల్లి అని కుగ్రామం గ్రామంలో జన్మించారు అతనికి కవితలన్నా కథలు రాయడమన్నా చాలా ఇష్టం చాలా అలవోకగా రాసే ఇది కూడా దగ్గర ఉంది అలా కవితలతో స్టార్ట్ చేస్తూ అనేక రకాలైన రచనలు గాని గద్య పద్యాలు గాని కథలు గాని ఇట్లాంటివన్నీ వివిధ రకాల రూపంలో కూడా బాగా రాసి బాగా పేరు సంపాదించాడు అతని కవితలు ప్రతి ఆదివారం న్యూస్ పేపర్లకు వచ్చే ఆదివారం బుక్లో ఏదో బుక్లో ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఆదివారం అంటే అంత అమోఘంగా రాసేవాడు అతను పత్రికల వాళ్ళు కూడా ఫోన్లు చేసి మరీ మాకు కవిత పంపించండి మాకు కథ పంపించండి అనే స్థాయికి దిగాడు నరేంద్ర రాజారెడ్డి నాకు 2006 నుంచి పరిచయం ఇతను 2006 నుంచి 2005 4 నేను కవితలు రాసేవాడిని నేను స్టూడియో పెట్టుకొని ఉండేవాడిని అక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి అన్న నేను కూడా కవితలు రాస్తానంటే నాకు చాలా ఇష్టము దీనికి ఏదైనా రూట్ సజెషన్ చెప్పండి అన్నాడు ఆ రోజు చెప్పిందే ఇంకంతే ఇంకా అదే దారిలో వెళ్తూ ఉన్నాడు ఈరోజు ఎంత దాకా ఎదిగాడంటే అతను రాసిన కథని మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు దాన్ని సంబంధించి దాన్ని గుర్తించి ఈ కథ అయితే మనకి ఇక్కడ బాగుంటుంది తెలుగు మాధ్యమంలో మహారాష్ట్ర తెలుగు మాధ్యమంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక పార్ట్ టైం సంగా పెట్టుకున్నాం అంత స్థాయికి ఎదిగాడు అతను ఒక కవిని గుర్తించాలంటే కవి అయి ఉండాలి లేదైతే ఒక రచన పట్ల అవగాహన అయితే ఉండాలి లేదా గ్రంథాలయ అధికారులైనా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఇంటిమేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కంపల్సరీ వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళైనా చేయాలి ఈ విధంగా చూసుకుంటే ఈ ఊరిలో అతనికి చిరకాల మిత్రుడు నేను ఒకనే ఇలా వచ్చింది చాలా బుక్ వచ్చింది పెట్టుకున్నాడు అతనే కానీ ఏం చేస్తావు నువ్వు బుక్ వచ్చిన తర్వాత ఎందుకు చెప్పలేదు నాకు అనే నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూశాను ఇంత స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తిని కనీసం చిరు సత్కారం చేసుకోకపోతే ఈ గోరెంట్ల అసలు నాకు నాకు తెలిసి కళారూపకంగా పెనుగొంట అంటేనే సామ్రాజ్యం కళా సామ్రాజ్యం అది కవితల ఇతని కలం ద్వారా కవితలు కథలు ఇవే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ కోసమని దాదాపు 2012 నుంచి మేము ఇద్దరం కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసాం ఈ పక్కనే బూదులి పంచాయతీలో ఉన్న బూదులి కాటిమాన ఆంజనేయ స్వామి అనే ఆంజనేయ స్వామి గుడికి చరిత్ర ఉంది ఆ స్వామి ద్వారా తెలుసుకొని దాదాపు 3 అవర్స్ అంటే 3 గంటలు వచ్చే కథను అతనే నీట్గా అది ఆ కథ మూల కథను తీసుకొని కథ అంతా రచించాడు దాని ద్వారా కలి ఫిలిం కూడా చేశాం మేము ఇలా కథలు కూడా చాలా రాశాడు దాదాపు 200 కథల దాకా ప్రింట్ అయినాయి 400 కథల దాకా ప్రింట్ అయినాయి కవితల దాకా ప్రింట్ అయినాయి ఇంకా అనేక రూపాల్లో వ్యాసాలు కూడా రాశాడు పత్రికలకు వ్యాసాలు కూడా రాశాడు ఇలా తన చరిత్ర ముందుకు వెళ్తూ ఉంది దయచేసి మీరందరూ ఆశీర్వదించవలసిగా కోరుతున్నాను ఈ అబ్బాయి 10 రోజులు లైబ్రరీకి రావాలని మా యొక్క నాకు విన్నపం లైబ్రరీలో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నాం కొత్త కమిటీలో ఈ అబ్బాయిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం వైస్ ఇప్పుడు ఈ అబ్బాయిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం ఎందుకంటే మా యొక్క లైబ్రరీకే గర్వకారణం రమేష్ గారు మా యొక్క లైబ్రరీకే గర్వకారణం ఇలాంటి వాళ్ళని మేము ఎంతకన్నా ప్రోత్సహిస్తాము ఇతనికి ఏమన్నా కానీ ఎటువంటి సహాయమన్నా కానీ రచనలకు కానీ గేయాలకు కానీ ఏదైనా కానీ మా యొక్క లైబ్రరీకి వచ్చి పైన ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఓపెన్ ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని కవితలు కానీ గేయాలు కానీ ఇటువంటివి కానీ ఏదన్నా రాసుకునేదానికి మేము ఆస్కారం కల్పిస్తాము మా లైబ్రరీ కమిటీ తరఫున ఇతనికి పూర్తి సహాయ సహకారాలు మేము తప్పకుండా అందిస్తామన్నమాట అనంతపురం జిల్లాలో గోరెంట్ల మండలం పెద్ద మండలం గోరెంట్ల మండలంలో విద్యావేత్తలు లేకుంటే పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మనం 100లో 1000లో చూడచ్చు కానీ
కవి అనే కవులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి తక్కువ మందిలో మనకు నరేంద్ర రాజారెడ్డి గారు మన ప్రాంతీయుడు కావడం మనందరికీ ఒక పెద్ద గర్వకారణంగా చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్. నరేంద్ర రాజారెడ్డి గారి గురించి నాకు అర్థమవుతుంది, కానీ కనిపించక వినిపించేవాడే కవి. మనకి వరకు కనపడ్డాయినా, కానీ ఆయన కవితల ద్వారా మనకందరికీ కనిపించి కనపడేవాడు. ఇప్పుడు ఎట్లాగైతే మనం కనిపించక సహాయపడేవాడు దేవుడు అంటాము, కనిపిస్తూ సహాయపడేవాడు డాక్టర్ అంటాము. ఆ విధంగా ఇతను కవి కవిత్వాన్ని గురించి నేను కూడా అప్పుడప్పుడు పేపర్లో చూడడం జరిగింది. ఎవరో రాజారెడ్డిదే పక్కన పల్లెం అనుకున్నాం, కానీ ఇంతటి విద్యావేత్త మన గ్రామంలో, మాది ఓడిసి మండలం అనుకోండి, ఇక్కడే ఉన్నాను నేను. కానీ ఇంతటి విద్యావేత్త ఈ ప్రదేశంలో కుగ్రామంలో పుట్టినాడంటే మీకు అందరికీ తెలుసు. ఘంటసాగుడు పెద్ద గానకోత్ర కాదు, పుట్టిండేది పల్లెలోనే. ఆ విధంగా కవులు అనే వారికి వారి పుట్టుకతో సంబంధం లేదు. కానీ విద్య ఇప్పుడైనా చదివిన గెలుపోయిన కవితను 12వ తరగతిలో గుర్తించినారు అంటే అతని గొప్పతనం మనం 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇది 6-7 తరగతులతో కాదు. అటువంటి విద్యార్థి మనమంతా సన్మానించుకోవడము ఈ సదవకాశంలో నన్ను పాల్గొనడానికి అవకాశం ఇచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ గంగారాయ చైర్మన్ గారు చెప్పారు తప్పనిసరిగా మీరు అక్కడ ఉండాలని ఆశిస్తాము. మా నాన్న పేరు వచ్చి కులాయిరెడ్డి, మా అమ్మ పేరు వచ్చి కలమ్మ. నేను అక్కడ వానమూల ప్రాథమిక పాఠశాలలో చదివాను చిన్నప్పుడు. తర్వాత ఇక్కడ ఇంటర్కి గోరంట్లకు వచ్చిన తర్వాత నాకు పుస్తకాల పైన ఆసక్తి పెరిగింది. ఆ పుస్తకాలు ఈరోజు నా గురువు. నేను ఏదైనా రాయాలన్నా సాహిత్యంలో రాణించగలను. నేను అనేకమైన కథలు కవితలు చాలా అనుబంధాల్లో కూడా ప్రసిద్ధమైనవి. కొన్ని కవితలకు మా నాన్న అనే కవితకు కూడా తానా వారు ప్రశంసా పత్రం అందజేసినారు. మళ్ళీ చిత్రావతి కళాపీఠం వారు కూడా ఉత్తమ కవిగా సన్మానం నిర్వహించినారు, సన్మానం చేశారు. తర్వాత మన గోరంట్ల గ్రంథాలయం ప్లస్ మన మిత్రులందరూ కలిసి నాకు మంచి గుర్తింపు ఇచ్చి సత్కారం చేసి నన్ను ఇంకా ప్రోత్సాహపరిచినందుకు చాలా ధన్యవాదాలు. నేను దాదాపుగా 400 కవితలు వచ్చినాయి, 200 కథలు దాకా పత్రికల్లో వచ్చినాయి, వ్యాసాలు దాదాపు 10 వరకు రాశాను. చిన్న చిన్న టెలిఫిలింకు కథా మాటలు పాటలు కూడా రచించాను. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నాను. ఇంకా ఇంటర్మీడియట్ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కథని గుర్తించి గెలుపు అనే కథ అది, ఒక స్టూడెంట్కి ఒక తండ్రికి సంబంధించిన కథ అది. వాళ్ళు గుర్తించి వీళ్ళు ఇదే ఈ కథ అయితే పిల్లలకి మంచి మెసేజ్ పోతుందని చెప్పేసి వాళ్ళు అక్కడ పాఠ్య భాగంలో పెట్టుకున్నారు, గద్య భాగంలో పెట్టుకున్నారు. ఇప్పుడు సిలబస్ జరుగుతూ ఉండేది. నాకు ఒక పుస్తకాన్ని పంపించారు, చాలా సంతోషంగా ఉంది. నా యొక్క ప్రతిభను గుర్తించి నన్ను సన్మానించిన మిత్రులకు, గ్రంథాలయం యొక్క సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. రాజారెడ్డి వారు ఈరోజు కవితలలో ఏదో చిన్న చిన్న కథలు రాసుకుంటూ ఏదో విధంగా ముందుకు వెళ్తున్నాళ్ళే అని అనుకునే వాళ్ళము. దాదాపు అంటే మాకు అప్పుడప్పుడు వచ్చి మా గురించి అక్కడక్కడ చిన్న చిన్న కథల గురించి కానీ చెప్పేవాడు. కానీ ఈరోజు ఎంతో పెద్ద గెలుపు అనే ఒక కథని రాసి మహారాష్ట్ర ప్రభుత్వము గుర్తించి పాఠ్య పుస్తకంలో చేసి ప్రజలందరికీ విద్యార్థులందరికీ అర్థమయ్యేలాగా పనికొచ్చేలాగా మహారాష్ట్ర ప్రభుత్వము గుర్తించినందుకు, అదిగాక గోరంట్ల గ్రామంలో గోరంట్ల మండలంలో పుట్టడము మాకు చాలా సంతోషకరమైన విషయము. మా మిత్రుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి నాకు అతను పరిచయము. అతను చిన్న చిన్న కష్టాల నుంచి చిన్న రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈరోజు ఎంతో ఇంత పెద్ద స్థాయికి ఎదగడము గోరంట్లకే కాదు మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమని నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం గురించి అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి అంతా ఇది, రాష్ట్రంలో వారు కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ కథని ఒక 3 ఏళ్ళ కిందట నేను మా అన్నగారు సాక్షిలు ఇవ్వాలని అందరూ డిస్కషన్ చేసుకున్నాము. కాకపోతే ఈ కథ ఇవాళ 10 మంది పిల్లలకు ఉపయోగపడేలాగా ముందుకెళ్ళింది. అతనికి ధన్యవాదాలు. మిత్రుడు రాజారెడ్డి దాదాపు 2006 సంవత్సరం నుంచి నాకు బాగా తెలుసు. అతను కవితలు అద్భుతంగా రాస్తాడు, కథలు కూడా బాగా రాస్తాడు. అతను ఏ కవిత రాసినా కూడా ఖచ్చితంగా ఏదో పేపర్లో
వస్తూనే ఉంటుంది. కథలు కూడా చాలా ఆకట్టుకునేలాగా దాంట్లో ఒక వివరణ ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం కానీ భవిష్యత్తు కోసం కానీ ఇలాగా బాగా విడమర్చి రాసి ఉంటాడు. అందుకే కథలు బాగా అలాంటి టైంలోనే గెలుపు అనే ఈ కథని మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు చూసి ఈ కథను ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పార్ట్ టైంలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో అతన్ని అడిగారు. ఆ పర్మిషన్ తీసుకొని అందులో పొందుపరిచారు పార్ట్ టైంలో. నిజంగా కూడా మా మిత్రుడు ఏదో చిన్న చిన్న కవితలు రాసుకొని ఏదో బుక్స్కి వస్తున్నాయి పేపర్లకు వస్తున్నాయని ఆనందపడేవాళ్ళం. ఈరోజు మహారాష్ట్ర టెక్స్ట్ బుక్లకు ఎక్కేంత స్థాయికి ఎదిగాడు. నిజంగా కూడా ఆయన ధన్యుడు. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు రాజారెడ్డి గారు నాకు చాలా సుపరిచితుడు. చాలా రోజుల నుంచి నాకు దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి నాకు మంచి పరిచయం కదా. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని కథలు చిన్న చిన్న సినిమా ఏమి షాటింగ్ తీస్తుంటాము. అలాంటి సందర్భంలో ఇతను కూడా నాకు మిత్రుడు. చాలా మంచి స్థాయికి ఎదగడం నాకు చాలా అదృష్టకరం. మంచి ఇలాగే మంచి మంచి ప్రోత్సాహకాలు దొరకాలని అతనికి చాలా సన్మానం జరగాలని మనస్ఫూర్తిగా దేవునికి కోరుకుంటున్నాను. ఇతను ప్రతి కవితలను ఒక కొత్త కొత్త సందేశము, కొత్త పదాల కలయిక, కొత్త ప్రాస, ఇవన్నీ నాకు జన్మదా వచ్చినాయి. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతి ఫలము. అందులో ఆయన మన యొక్క ప్రాంతీయ వాసు కావడం మన గోరంట్ల మండలానికి చాలా అదృష్టం అని చెప్పుకో.